అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా? సాహితి యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ మనం చెన్నైలో ఉన్నాం అన్నమాట. చెన్నైలో ఉంటే మీకు తెలిసిందే, ఎంతోమంది లెజెండరీ యాక్ట్రెస్ వాళ్ళ అవార్డ్స్ రివార్డ్స్ అట్ ది సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. చెన్నైలో 100కు పైగా ఇప్పటి వరకు లెజెండరీ యాక్ట్రెస్ని చూపించిన వన్ అండ్ ఓన్లీ ఛానల్ ఇన్ తెలుగు అంటే మనకి సుమన్ టీవీ ఒకటే గుర్తొస్తుంది. షావుకర్ జానకీ గారు, రాజశ్రీ గారు, కాంచన గారు, ఎస్పీ శైలజ గారు, శుభలేఖ సుధాకర్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందిని కూడా మనం ఎప్పటికప్పుడు తెర మీదకి తీసుకురావటం, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ని కూడా చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ ఒక యాక్టర్ ఉన్నారన్నమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ విలన్ అని చెప్పుకోవచ్చు. 1990స్లో ఆయన తీసిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. అండ్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు అండ్ అజిత్, విజయ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పెద్ద హీరో పక్కన ఆయన లేకపోతే ఆయన కాంబినేషన్ అనేది పెద్దగా అనిపించదు సిల్వర్ స్క్రీన్ మీద. అండ్ గ్రేట్ విలన్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, అండ్ ఒక పొలిటికల్ పార్టీలో కూడా కొన్ని రోజులు సర్వ్ చేసి ఆ తర్వాత తన ఆరోగ్యం బాగోలేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో తమిళనాడుకు చెందిన హీరోలు కాకుండా తెలుగు ఒక స్టార్ హీరో ఆయనకు హెల్ప్ చేయడం జరిగింది. ఆ హెల్ప్ అనేది తమిళనాడులో ఒక సంచలనమైపోయింది అండ్ తెలుగులో కూడా దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడం జరుగుతుంది అనమాట. ఐ థింక్ హైదరాబాద్ నుంచి ఫస్ట్ చెన్నైకి వచ్చి ఈ న్యూస్ని కవర్ చేస్తుంది కూడా ఓన్లీ సుమన్ టీవీ. అంటే ఇండియా మీడియా హిస్టరీలో ఎక్కడా లేని విధంగా ప్రతిదాన్ని కూడా కవర్ చేయడంలో సుమన్ టీవీ ఎప్పటికప్పుడు కూడా తన సత్తాను చాటుతూనే ఉంది. అండ్ టీం అందరూ కూడా ఎప్పటికప్పుడు దాని గురించి కష్టపడుతూనే ఉన్నారు. నేను చెప్పే కన్నా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత రివీల్ అవుతుంది మీకు ఆయన ఎవరు, ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఎలాంటి పొజిషన్లో ఉన్నారు. అన్ని 100 కోట్లు సంపాదించి, అన్ని సినిమాలు చేసి, ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఒక యాక్టర్గా అన్ని చేసిన అతను ఎందుకు ఒక చిన్న ఇంట్లో ఉండాల్సి వస్తుంది, తన ఆరోగ్యం ఏమైపోయింది, అసలుకి ఎందుకు ఇలా లాస్ట్ రోజుల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా, ఒకసారి లోపలికి వెళ్తే కానీ తెలుస్తుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. ఆ యాక్టర్ ఇక్కడే ఉంటున్నారు, ఒకసారి లోపలికి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ ఏంటి, ఎలా ఉన్నారు, తన హెల్త్ కండిషన్ ఏంటి, అండ్ ఆ వ్యక్తి సహాయం చేసిన తర్వాత తన లైఫ్లో జరిగిన మిరాకిల్స్ ఏంటి, అవన్నీ కూడా తన మాటలో తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే నేను తన ఇంట్లోకి వచ్చాను. అంటే ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉన్నారు. దాదాపు 7 నుంచి 8 కార్లు మెయింటైన్ చేసిన ఆ యాక్టర్ ప్రజెంట్ ఒక చిన్న ఇంటికి మారాల్సి వచ్చింది. అంటే పరిస్థితులు కొంచెం అటు ఇటుగా మారితే మనం ఎంతవరకు దాన్ని లైఫ్లో మళ్ళీ రిసీవ్ తీసుకోవాల్సి వస్తుందో కొన్ని కొన్ని లైఫ్ చూసిన తర్వాత అర్థమవుతుంది. బట్ కొంతమంది వ్యక్తులు చేసిన సహాయం వల్ల మళ్ళీ తన లైఫ్ మీద తనకి ఒక మంచి ఇది ఏర్పడింది. తప్పకుండా నేను బతకాలి, ఇంకా చాలా చేయాలి అన్న ఒక స్ఫూర్తిని అయితే ఒక వ్యక్తి తనకి ఇచ్చారనమాట. ఆయన ఎవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారు తెలిసిన వాళ్ళకే మాత్రం కాకుండా తెలియని వాళ్ళకి కూడా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే నేనున్నాను, మా కుటుంబం ఉంది, ఇబ్బంది లేదు, మా ఇంటి నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా కానీ ఎప్పుడు మా ఇంటి డోర్లు తెరిచే ఉంటాయని చెప్పేసి ఎప్పుడు కూడా అందరికీ ఒక మనోధైర్యాన్ని ఇస్తారు. ఎస్, గ్రేట్ చిరంజీవి గారు నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. యాజ్ ఏ హీరోగానే కాకుండా రియల్ లైఫ్లో కూడా హీరోగా మీరు ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టారు. వాళ్ళందరూ కూడా ఈరోజు బికాజ్ అన్నం తిన ప్రతిసారి అనుకుంటారు జై చిరంజీవ అని, జై చిరంజీవ అని. జస్ట్ డెఫినెట్గా ప్రతి ఇంట్లో అయితే ఆ నినాదం వినిపిస్తూనే ఉంటుంది. తెలియని వాళ్ళు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఎవరికి ఏం చేశారు ఇంత పెద్ద స్టారు అని. ఎస్, నేను చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఆయన చేసే సహాయంలో మనం ఒక్క 10 పైసలు వంతు చేసినా కానీ మనకు పుణ్యం ఎప్పుడైనా కానీ ఏదో ఒక జన్మలో వస్తుంది. ఆయన తెలిసి చేసినవి చాలా తక్కువ ఉంటాయి, తెలియకుండా చేసినవి కొన్ని లక్షల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను చెప్పే ఈ వ్యక్తి గురించి కూడా సాధారణ విషయం కాదండి. తమిళనాడుకు చెందిన ఒక యాక్టర్ అయినప్పుడు కూడా అన్న నాకు హెల్త్ బాగాలేదని ఒక ఫోన్ చేస్తే దాదాపు 50 లక్షలు తనకి సహాయం చేశారు. 50 లక్షలు, నేను చెప్పేది 50 వేలు కాదు, 5 లక్షలు కాదు, 50 లక్షలు సహాయం చేశారు. ఇంకెందుకు ఆలస్యం? ఎస్, ఇప్పటికి నేను రివీల్ చేశాను కదా, పొన్నంబాలం గారు. పొన్నంబాలం గారు అంటే మనకి ఎన్ని సినిమాలు తెలుగులో, హిట్లర్, ముత్తు, గురు మొనగాళ్ళు,
గరానా మొగుడు సూపర్ డూపర్ హిట్స్ అన్నమాట. ఈయన సిల్వర్ స్క్రీన్ మీద ఆ హీరోతో కాంపిటీషన్ పోటీ లేకపోతే స్క్రీన్ మీద ఆడియన్స్ చాలా అంటే చాలా డల్గా ఉంటారన్నమాట. అలాంటి ఫైట్స్ ఆ రోజుల్లో రియల్ ఫైట్స్ అన్నమాట. ఏం చేసిన అన్నీ కూడా ఆ స్టంట్స్ అనేది ఎవరు చేయలేరు. ఇప్పటికీ అలానే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు ఉన్నానంటే చిరంజీవి గారే కదా, ఆ దేవుడు లేకపోతే నేను లేదు అంతే. నిజంగా చిరంజీవి గారు మీ జీవితంలో ఒక వెలుగు నింపారని చెప్పేసి చాలా తక్కువ మందికి తెలుసు తెలుగులో. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ న్యూస్ ఛానల్ తెలుగు నుంచి ఇక్కడికి వచ్చి కవర్ చేయటం కూడా అన్న. అక్కడి నుంచి వస్తారు కదా. అవును, జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్ ఉన్నారు. బట్ హెల్త్ బాగాలేదని ఒక మెసేజ్ పెట్టారని నేను తమిళ ఛానల్లో విన్నాను చిరంజీవి గారికి. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయారా? అయ్యో, ఆ టైం ఇవ్వలేదే. విత్ ఇన్ 2 మినిట్స్ డైరెక్టర్ లైన్ వచ్చారు. అది పొన్నాంపులం, నేను ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది నేపాల్లో, అక్కడ అద్దుకే నేను ఫోన్ తీయలేదు అంటే ఇమ్మీడియట్ 2 మినిట్స్ ఇమ్మీడియట్గా వచ్చారు. వచ్చి నాకు ఏ ఎలాగా ఉన్నారు అన్నాను. నేను శరీరం బాగలేదు అని మళ్ళీ ఇప్పుడు చెప్తాం, క్లియర్గా చెప్తాం. అప్పుడే అందరికీ ఆ న్యూస్ బహిరంగమా కావాలి కదా. అవును, అందుకే ఇప్పుడు ఎలా హెల్త్ పరంగా చాలా బాగుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు పర్ఫెక్ట్, మళ్ళీ సినిమాలలో విలన్ గా యాక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు స్టామినా దేవుడు ఇచ్చారు. ఇంకా 20 డేస్ అంతే రెస్ట్, తర్వాత ఫుల్ ఫిలిం. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఇక్కడ ఉంటున్నాం, మనం స్టార్ట్ చేస్తాం. ఎస్, సో పొన్నమ్మలంగా తొంగ చాలా విశేషాలు అడిగి అసలుకి తన లైఫ్లో జరిగిన మిరాకిల్, ఏ మనిషికైనా కానీ చావు బతుకుల దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చామంటే నిజంగా మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఆ మిరాకిల్ బికాజ్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారి రూపంలో వచ్చింది కాబట్టి జై చిరంజీవి అండ్ జై హనుమాన్ అంటారు ఆయన ఎప్పుడు కూడా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ పొన్నమ్మలం సార్.